హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా అయితే మీకు అవైలబుల్గా వస్తుంది. ఓకే, లెట్ మీ బిగిన్ దిస్ వీడియో. వీడియో బిగిన్ చేసే ముందు ఏపీ ఈసెట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఏం కావాలనేది కమ్యూనిటీ ట్యాబ్లోని పోస్ట్ చేశాను. ఒకసారి ఆ కమ్యూనిటీ ట్యాబ్ని ఓపెన్ చేసి, కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా, నేను పోస్టులు పెడుతూ ఉంటాను, ఆ ట్యాబ్ ఓపెన్ చేసి ఒక ప్రీవియస్ 4-5 పోస్టుల కిందకి వెళ్తే మీకు మ్యాటర్ నేను రాశాను, మొత్తం ఇన్ డీటెయిల్డ్గా ఉంటుంది, ఒకసారి చదవండి. దానిలో ఒక టీసీ మాత్రమే మిస్ చేశాను, డిప్లొమా టీసీ. ఆ డిప్లొమా టీసీ కూడా మీరు కౌన్సిలింగ్కి తీసుకువెళ్ళాలి, అదొకటే తేడా, మిగతా అన్నీ కూడా నార్మల్గానే ఉంటుంది. అండ్ రిమైనింగ్ కౌన్సిలింగ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అన్నీ కూడా వీడియోస్ చేశాను, అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటే చూసుకోండి. ఓకే, వీడియోని అయితే లైక్ చేయండి. సో ఏపీ ఈసెట్ 2022 ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అండ్ అలానే నోటిఫికేషన్ ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. గూగుల్లో చూపిస్తున్న ఏపీ ఈసెట్ 2022 కౌన్సిలింగ్ డేట్స్ నిజమా అంటే అబ్సల్యూట్లీ 100% రాంగ్. ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతున్నది అండ్ మోరవర్ ఏంటి అంటే జరగబోతుంది. అండ్ మోరవర్ గూగుల్లో చూపిస్తున్న డేట్స్ అన్నీ కూడా ఆగస్ట్ 3rd వీక్లో అని చెప్పి ఉన్నాయి, ఆర్ఎల్స్ 4th వీక్లో అని చెప్పి ఉన్నాయి. ఇవేమీ నిజం కాదు, 3rd వీక్ ఆల్రెడీ అయిపోతుంది అండ్ 4th వీక్ కూడా అవ్వదు, కౌన్సిలింగ్ అనేది అవ్వే అవ్వదు. సో ఎవరు కూడా దాన్ని బిలీవ్ చేసి కంగారు పడకండి. మీరు ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్స్లో ఉంటే వెంటనే పరిగెట్టుకుని వచ్చాల్సిన అవసరం అయితే లేదు, కౌన్సిలింగ్ అయితే జరగదు అంత త్వరగా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ప్రెజెంట్ మీ అందరికీ తెలుసు చూసే ఉంటారు అప్సెట్, ఏదైతే 2022 ఏపీ అప్సెట్ ఉందో, ఎంసెట్ ఉందో, దాని యొక్క కౌన్సిలింగ్ డేట్స్ నిన్ననే రిలీజ్ అయ్యాయి. ఇవి ఆగస్ట్ ఎండ్ నుండి సెప్టెంబర్ 5th వరకు కంప్లీట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ కౌన్సిలింగ్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5th రోజు వరకు జరుగుతున్నాయి, అంటే సీట్ అలాట్మెంట్ అప్పటి వరకు ఉంటుంది. సో సీట్ అలాట్మెంట్ 6th-5th వస్తుంది, అప్పటి వరకు ఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్గా జరుగుతుంది. ఈలోపు డిప్లొమా ఇన్స్టెంట్ సప్లీ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోతాయి, సో అందుకనే వాళ్ళు అలా పెట్టారు. మోరవర్ ఏంటి అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత వెంటనే ఉండొచ్చు ఆర్ వెంటనే ఒక 2-3 డేస్ తర్వాతనే ఉండొచ్చు ఈసెట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో మీకు ఈసెట్ కౌన్సిలింగ్ ఇన్ బిట్వీన్ సెప్టెంబర్ 5th-15th ఉండే అవకాశాలు 100%-100% ఉన్నాయి. ఓకే, సెప్టెంబర్ 5th-15th వరకు ఈలోపు డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా లేకపోతే అవన్నీ అరేంజ్ చేసుకోండి, అవన్నీ అరేంజ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఆన్లైన్ కౌన్సిలింగే ఉంటుంది మ్యాక్సిమం 100%. సో ఇదైతే వాస్తవం. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఈసెట్ కౌన్సిలింగ్ డేట్స్కి ఎక్కువ గ్యాప్ ఉండదు. నోటిఫికేషన్ రిలీజ్ అయినా 2-3 డేస్లోనే ఈసెట్ స్టార్ట్ చేసేస్తారు కాబట్టి సెప్టెంబర్ 1st-లోనే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. ఒకవేళ కనుక నోటిఫికేషన్ ఆగస్ట్ ఎండ్లో రిలీజ్ అయితే సెప్టెంబర్ 5th-లోపు మీకు కౌన్సిలింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఇది కూడా చెప్తున్నాను. బట్ సెప్టెంబర్ 5th-లోపు ఉండకపోవడానికి ఛాన్స్ ఎక్కువ, ఎందుకంటే ఇన్స్టెంట్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు కౌన్సిలింగ్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా ఆ రిజల్ట్స్ని కౌన్సిలింగ్ జరుగుతున్న డేట్స్లో అయినా ఇచ్చేస్తే కనుక మీకు సరిపోతుంది. ఓకేనా, అర్థమైంది కదా, అంటే రిజల్ట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా, అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా త్వరలోనే వచ్చేస్తాయి, ఎవరు వరి కాకండి. సో కౌన్సిలింగ్ అనేది ఇన్ బిట్వీన్ 5th-15th ఉంటుంది. నోటిఫికేషన్ కూడా సెప్టెంబర్ 1st-లోనే రిలీజ్ అవుతుంది కౌన్సిలింగ్ సంబంధించి. ఎప్పటికప్పుడు వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి అన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.